ప్రాణవాయువును అందించే చెట్టు ప్రకృతి విలయతాండవానికి నేలకొరిగింది. 7 దశాబ్దాల క్రితం నాటిన ఆ వృక్షం ఈదురగాలులకు కుప్పకూలింది. జీవం పోసిన మర్రి చెట్టుకు ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుందని ప్రకృతి ప్రకాష్ ఆలోచించారు. అనుకున్నదే తడవుగా 4 నెలల పాటు నీరు పోశారు. ఆ చెట్టు మళ్లీ చిగురించడంతో ఇప్పుడు 3 శాఖలుగా విభజించి వివిధ ప్రాంతాల్లో నాటారు. సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలం సుద్దాలలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ మర్రి చెట్టు వేర్లతో సహా పెకిలించుకుని పడిపోయింది. సుమారు 70 ఏళ్ల క్రితం నాటి వృక్షం నీరు అందక కొద్ది రోజులకు మోడుగా మారింది. ఆ విషయాన్ని గుర్తించిన ప్రకృతి ప్రేమికుడు సాంస్కృతిక సారథిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రకాష్ భూ యజమానులతో చర్చించి వృక్షానికి తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రం నుంచి 4 నెలలుగా క్రమం తప్పకుండా మర్రి చెట్టుకు నీరందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాణం కోల్పోయిన మర్రి చెట్టు మళ్లీ చిగురించడం ప్రారంభించింది. చెట్టును ట్రాన్స్ప్లాంటేషన్ విధానంతో సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. మరో చోటుకు తరలించేందుకు వేలు ఖర్చు చేయాల్సి ఉండడంతో దాతల సహకారం కోసం ప్రకాష్ ఎదురు చూశారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తన వంతు సహకారాన్ని అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చెట్టుకు పునర్జన్మ పోసేందుకు కృషి చేసిన ప్రకాష్ ను అభినందించారు. తన వంతు బాధ్యత నిర్వర్తిస్తానని డిసెంబర్ 17న ట్వీట్ చేశారు. రంగంలోకి దిగిన విఏటీఏ సభ్యులు వారం రోజులు శ్రమించి మొదట చెట్టు కొమ్మల్ని తొలగించారు. అనంతరం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. వృక్షాన్ని భారీ క్రేళ్ల ద్వారా తరలించారు. 3 భాగాలుగా చేసి రెండింటిని జిల్లెళ్ల అటవీ ప్రాంతంలోని రాముని బండ వద్ద నాటించారు. కాండాన్ని సిరిసిల్ల కలెక్టరేట్ పరిసరాలకు తరలించాలని భావించారు. సుమారు 6 కిలోమీటర్లు తీసుకెళ్లడం కష్టంగా మారడంతో పాటు భారీ క్రేన్లు అవసరమయ్యాయి. ఇందుకు క్రేన్లు తెప్పించడంతో పాటు ఏకంగా యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మించారు. దాదాపు 2 నెలలు శ్రమించి ఆదివారం ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి చేశారు.